వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. కళల పట్ల ఆదరణ పెరిగేలా ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహించాలని జనసేన నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ దానిటి శ్రీధర్ కోరారు. నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీలకు అలవాటు పడిన ప్రజలకు కళల పట్ల ఆసక్తి తగ్గుతోందని, కళల పట్ల ఆదరణ పెరిగేలా ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహించాలని జనసేన నాయకులు, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ దానిటి శ్రీధర్ కోరారు. నగరంలోని బాపూజీ కళామందిర్లో శనివారం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బాలు స్వరనీరాజనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దానేటి శ్రీధర్ మాట్లాడుతూ, జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కూడా ఒక కళాకారుడేనని, ఆయన స్ఫూర్తితో కళాకారులంతా ముందడుగు వేయాలని ఆకాంక్షించారు. సిక్కోలు జిల్లా ప్రాచీన కళలకు, కళాకారులకు పుట్టినిల్లు అని అన్నారు. కళలకు సరైన ప్రోత్సాహం లేక మరుగున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కళల పట్ల ఆసక్తి ఉన్న సమాజంలోని ప్రముఖులు, ఆర్థికంగా స్థిరపడిన వారు కళల ప్రదర్శనకు, కళాకారులకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కళాకారుల సంక్షేమ సంఘానికి తన వంతుగా 35,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే వృద్ధులైన, అనారోగ్యం బారిన పడిన కళాకారులకు ఆసుపత్రిలో ఉచితంగా మెరుగైన వైద్యం అందజేసేలా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. సరైన ఆదరణ లేకపోయినా కళల పట్ల ఉన్న ఆసక్తితో కళాకారులు కళారంగాన్నే నమ్ముకుంటున్నారని దానేటి శ్రీధర్ అన్నారు. అనేక మంది కళాకారులు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారని, వారిని ప్రభుత్వం సౌకర్యాలు, ప్రోత్సాహాలు కల్పించి ఆదుకోవాలని దానేటి శ్రీధర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పేద కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం దానేటి శ్రీధర్ ను దుస్సాలువుతో సత్కరించారు. ముఖేష్ అంబానీ తనయుడి వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు. ముంబైలో ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహ వేడుకకు సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి హాజరయ్యారు. శుభ ఆశీర్వాద వేడుకకు హాజరై అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ దంపతులను ఆశీర్వదించారు. చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లాలోని న్యూ కాలనీ పరిధిలో వి డెంటల్ హాస్పిటల్ వారు ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వి డెంటల్ హాస్పిటల్ వారు నిర్వహించిన ఈ దంత వైద్య శిబిరానికి ముఖ్య కారణమైన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ మరియు అడ్వకేట్ మురళీకృష్ణకి వి డెంటల్ హాస్పిటల్ వారు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ ఓంకార్ అపార్ట్మెంట్లోని అందరికీ డెంటల్ చెకప్ నిర్వహించి తగిన సూచనలు అందించారు. అవసరమైన వాళ్లకి మందులు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ కాళీబాబు, వి డెంటల్ హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ నితీష్ పాల్గొన్నారు. లావేరు మండలం బెజ్జిపురం గ్రామంలో వెలిసిన శ్రీ ఉమారామలింగేశ్వర పంచాయతన దేవస్థానంలో విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. గుప్త నవరాత్రుల్లో ఒకటైనటువంటి శ్రీ వారాహి నవరాత్రుల సందర్భంగా ఆషాఢ శుద్ధ అష్టమి అనగా ఆదివారం నాడు దేవస్థానంలో వెలిసినటువంటి శ్రీ పార్వతీదేవి అమ్మవారికి గ్రామ సుభిక్షం కోరుతూ విశేష అభిషేకాలు మరియు అర్చనలు ప్రధాన అర్చకులు అరవెల్లి సురేష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. మామయ్య బాటిల్ అని తీసుకుంటున్నాడు. ఓ
ఇందులో ఇజ్జాడ శ్రీనివాసరావు, ఉత్తర లక్ష్మి దంపతులు, ఇప్పిలి లక్ష్మీనాయుడు, లతాశ్రీ దంపతులు, ఇజ్జాడ సత్యనారాయణ భారతి దంపతులు, గొర్లె రాజు, నాజాన రాంబాబు, ఇజ్జాడ నరేష్, కలిశెట్టి లక్ష్మి, లుట్ట రేణుక తదితరులు పాల్గొన్నారు. దావేరు మండలం గుమ్మడాం పంచాయతీ నాగంపాలెం గ్రామంలో యువతకు అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి ఆర్థిక సహాయం చేసిన టీడీపీ నాయకులు మజ్జిరామ్మూర్తి. ఇటీవల ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక నాగపాలెం గ్రామంలో ప్రచారం చేస్తున్నప్పుడు కాలనీ యువత నూతన అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయాలని కూటమి టీడీపీ నాయకులు మజ్జిరామ్మూర్తికి తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఆదివారం నాగంపాలెం కాలనీ యువతకు అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి 26,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని టీడీపీ మాజీ సర్పంచ్ మజ్జిరామ్మూర్తి చేతురుమీదుగా అందజేశారు. భవిష్యత్తులో ఎటువంటి సాయం కావాలన్నా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మజ్జి సత్యం, మజ్జిరామ్మూర్తి, జగ్గురోతు రమణ, నాగంపాలెం కాలనీ నాయకులు, యువత పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఉద్యోగావకాశాలు కల్పించటమే ధ్యేయమంటున్న ఎమ్మెల్యే మావిడి గోవిందరావు. పాతపట్నం నియోజకవర్గంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తా అని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మావిడి గోవిందరావు అన్నారు. రానున్న మెగా డీఎస్సీ కొరకు పాతపట్నం మహేంద్ర జూనియర్ కళాశాలలో కీర్తిశేషులు మావిడి అప్పారావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అత్యుత్తమ ఫ్యాకల్టీతో, అధునాతన సాంకేతిక పద్దతులతో ఎంజీఆర్ ఉచిత మెగా డీఎస్సీ కోచింగ్ సెంటర్ను శనివారం ప్రారంభించారు. ఈ కోచింగ్ సెంటర్కు విశేష స్పందన రావడంతో సుమారు 500 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిని ఉద్దేశించి మాట్లాడిన ఎంజీఆర్ ఎమ్మెల్యేను అయినప్పటికీ గతం కంటే విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. అదేవిధంగా రానున్న డీఎస్సీలో జిల్లాలో అత్యధిక పోస్టులు పాతపట్నం నియోజకవర్గానికి రావాలని, అందుకు మీరంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంకిత భావంతో చదవాలని ఆకాంక్షించారు. అయితే నా ఆశయం ఒకటే, మీ అందరూ టీసెస్ అవ్వాలి. మొత్తం 180 అది నా ఆశయం. గర్వంగా నేను రేపు మెగా డీఎస్సీ చంద్రబాబునాయుడుగా పంతం పెట్టినప్పుడని అనుకున్నా. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇక్కడ కోచింగ్ పెట్టాలి. రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీలు అందరి ఫ్యాకల్టీని తీసుకుని వచ్చి మా పిల్లలందరికీ మంచి భవిష్యత్తు కావాలి. పాతపట్న నియోజకవర్గం అంటే టీసీ స్కూల్ను ఆర్మీ అభ్యర్థుకున్న స్థానం అని ఇంకెవరికి ఉండకూడదు అనే కథం నాకు ఉండేది. అందుకోసం మీరందరూ ఉద్యోగాలు చేయాలి. నేను మీరందరూ టీసీ అయితే మీలో నేను చూసుకోవాలనుకుంటున్నా. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంతకన్నా అవకాశం ఉన్నా కాదు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన ఫస్ట్ సందర్భంలో మెగా న్యూస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలకి జాబ్ గాను సంవత్సరం జాబ్ గాను విడుదల చేస్తారని ఉద్యోగ యువతకు అందరికీ మోసం చేస్తున్నారు. ఆయన ఫస్ట్ సందర్భం మెగా న్యూస్ 10,000 కోట్లు సుమారుగా మీకు అందరికీ తీరడం జరిగింది. ఇదే కాదు, ప్రతి సంవత్సరం మీ దర్శకు దయచేసి కృషి పనులతో మీకు టెట్కి మీకు ఆదాయ ఎగ్జామ్కి డిఎస్సీ ఎగ్జామ్కి 90 డేస్ టైం ఇస్తున్నారు. అది నాకు తెలుసు, నేను కొనుక్కున్నాను. ఎక్కడెత్తారా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ 90 డేస్ మీరు వినియోగించుకునే తప్పనిసరిగా మీరందరూ ఎంప్లాయీస్గా ఎదిగితే నేను గర్వంగా, నేను చాలా గర్వంగా గుండెగా చేసుకుని హ్యాపీగా మా పిల్లలు సాధించారని ధైర్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా పిల్లలే.
అబ్బాయి ఆయన డాక్టర్ ఆ విషయం ఇతరులందరూ నా పిల్లలో మా పిల్లలు సాధించారు నాగపట్నం నియోజకవర్గం పేరు గుండెపై చేసుకుని హ్యాపీగా చంద్రబాబు నాయుడు గారు మీకు పిల్లలు నేను చెప్తాను. బుక్స్ నుంచి ఏడు ట్వంటీ ఫస్ట్ లోపు మీకు ఏ స్పెషలిస్ట్ కావాలన్నా ఇస్తాం. అదే కాకుండా మీరు తప్పుగా అనుకోవద్దు, నేను ఒక భూభామునికి వచ్చాను, మా నాన్న రోజల్లా కష్టపడి 1000 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు పట్టుకొని వెళ్ళి నర్సంపేట ఇన్ఫర్మేషన్ సర్టిఫికేట్ తెప్పకుండా 1000 రూపాయలు అప్పండి సాధ్యం సరిపోయి ఎవరు తప్పు అనుకోవద్దు. ఎవరైనా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉన్నా సరే ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ చెప్తే తప్పనిసరిగా ఆ ట్రాన్స్పోర్ట్ కానీ మీరు చదవాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి. నాకు మీరు మిమ్మల్ని దగ్గర నుంచి కోరుకున్నది ఒకటే, మనం గెలిచాం అనే నినాదం. ఇక్కడ మీరు అందరూ ఓట్లు వేశారు, మామూలు మోహన్ ఎమ్మెల్యే చేసేసారని అది గొప్పతనం కాదు. ఇక్కడ ఎందుకు వాళ్ళు సకంబంగా సరే మీరు ఉద్యోగులుగా ప్రతిష్టపడే అప్పుడే ఆనందపడుతున్నాను. రానున్న రోజుల్లో వలసలు నివారణ కొరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి స్థానికంగా ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపడతా అన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గొండుశంకర్ పేర్కొన్నారు. జర్నలిస్టులు పాత్రికేయ విలువలు పాటిస్తూ రాష్ట్ర అభివృద్దిలో భాగస్వామ్యం కావాలని గొండుశంకర్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుల పర్యటనలో భాగంగా స్థానిక ఎన్జీఓ హోంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట కార్యదర్శి కొంకేని వేణుగోపాల్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే గొండుశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గొండుశంకర్ మాట్లాడుతూ తమ కలంతో సమాజాన్ని మేల్కొల్పే జర్నలిస్టులు కూడా గత 5 ఏళ్లలో చాలా కష్టాలు అనుభవించారని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత ఛానల్స్, పేపర్లకు ప్రయోజనం కల్పించిన ప్రభుత్వం మిగిలిన పాత్రికేయ రంగాన్ని పక్కన పెట్టిందన్నారు. సమాజంలో జరుగుతున్న దారుణాలు, అవినీతిని వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత పాత్రికేయులదేనని అన్నారు. గత పాలకుల నిరంకుశ విధానాలతో అస్తవ్యస్తంగా మారిన రాష్ట్ర అభివృద్దికి జర్నలిస్టులు సహకరించాలని కోరారు. పాత్రికేయులకు టీడీపీ మొదటి నుంచి సముచిత గౌరవం ఇస్తుందని, కూటమి ప్రభుత్వంలోనూ అదే గుర్తింపు, గౌరవం కల్పిస్తుందని చెప్పారు. వారి సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే జర్నలిస్టులు హెల్త్ స్కీమ్ ను పొడిగించడం జరిగిందని తెలిపారు. అనంతరం ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట ప్రధాన కార్యదర్శి, ఎన్ఏజే జాతీయ నాయకులు జి ఆంజనేయులను ఎమ్మెల్యే చేతురుమీదుగా ఘనంగా సత్కరించగా ఫెడరేషన్ ప్రతినిధులు, జర్నలిస్టులు ఎమ్మెల్యే గొండుశంకర్ ను సత్కరించారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖ అర్బన్ అధ్యకులు పి నారాయణ, బీజేపీ జిల్లా అధ్యకులు ఉమామహేశ్వరరావు, జనసేన జిల్లా అధ్యకులు పిషిని చంద్రమోహన్, జర్నలిస్టులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ నాయుడు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఆదివారం చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ నాయుడు దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘనస్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తి అందజేశారని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. ఇచ్చాపురం మండలంలో ప్రతి ఆదివారం ఒక్కో గ్రామంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఎస్టీజీ గోల్స్పై అవగాహన సదస్సు నిర్వహించారు. స్వేచ్ఛ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ కోన విష్ణుమూర్తి, ప్రత్యూష, సుధీర్, అనిల్ ఆధ్వర్యంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఎస్డీజీ గోల్స్పై అవగాహన సదస్సులను ఇచ్చాపురం మండలంలో ప్రతి ఆదివారం ఒక్కో గ్రామంలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ వారం ఇచ్చాపురంలోని కేదారిపురం గ్రామంలో ఎస్డీజీ గోల్స్ యొక్క అవసరం గురించి వివరించారు. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత తదితర విషయాలను గురించి వివరిస్తూ వర్షాకాలంలో నీటిని వేడి చేసి తాగాల్సిందిగా సూచించారు. ఆ తర్వాత ఎన్జీఓ సభ్యులు గ్రామస్తులు కలిసి శ్రమదానం చేసి రోడ్డుపై ఉన్న చెత్తను చీపుళ్లతో తొలగించారు. మురికి కాలువలను శుభ్రపరిచారు. సీఐ మాట్లాడుతూ బైక్పై వెళ్లేటప్పుడు హెల్మెట్ యొక్క ఆవశ్యకతను, మైనర్స్ బైక్ నడపకూడదని, గంజాయికి దూరంగా ఉండాలని వివరించారు. కార్యక్రమంలో కోన విష్ణుమూర్తి, ఇమాన్యుయల్ రాజు, ఇచ్చాపురం రూరల్ ఎస్ఐ, ఆదిత్య యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సాయి సుధీర్, అనిల్ కుమార్, కేదారిపురం సర్పంచు, ఇచ్చాపురం మండల ఇంజనీరింగ్ అసిస్టెంట్ హరిశ్చంద్ర తదితరులు పాల్గొన్నారు. లావేరులో వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఆర్. లావేరులో ఆషాఢమాసం సందర్భంగా శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఆర్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.